हेलो फ्रेंड्स, वेलकम बैक टू राशिवाड़ी। रोज मी अंदर कोसम ओक मंची स्नैक आइटम तो मी मुंदुकु वच्चेसानंडी। अदी एंटी अंटे పెసర పునుగులు। ఈ పెసర పునుగులు అనేవి చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి। నేను చేసే ఈ పెసర పునుగులు చాలా సింపుల్ గా తయారు చేస్తున్నానండి। బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి। ఈ పెసరపప్పు వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా, బాడీకి చాలా కూల్ ఇస్తుంది కదా ఈ పెసరపప్పు। కాబట్టి ఈ పెసరపప్పు పునుగులు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం। ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక 10 పచ్చి మిరపకాయలు వేసుకున్నానండి। ఒక వెల్లుల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందాం। ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ వేసుకోవాలండి। వాటర్ వేయకుండా మిక్సీ వేసుకుందాం। చూసారా, ఇలా అయితే సరిపోతుంది। మనం ముందుగానే ఒక గంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం ఈ పెసరపప్పు వేసుకుందామండి। నేను కొద్దిగా పొట్టుతో వేసానండి, పొట్టుతో వేసుకుంటే బాగుంటుంది కదా, హెల్త్ కూడా చాలా మంచిది। వేసుకొని చూసారా ఈ కంటెంట్లో మనం మిక్సీ వేసుకోవాలండి। మరి ఫైన్గా పేస్ట్ చేసుకోకూడదు, పునుగులు అయితే గట్టిగా వచ్చేస్తాయి। ఇలా అయితే మనకి చాలా సాఫ్ట్గా బాగుంటాయి। చూసారా, ఇలా వేసుకోవాలి। ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి, మనకి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు। ఇందులో విడిగా పెసరపప్పు నేను ఒక 2 స్పూన్స్ ఉంచానండి। ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అయ్యాక కొంచెం కరకరలాడుతూ పునుగులు అనేవి చాలా చాలా బాగుంటాయండి। ఇలా వేసుకున్న తర్వాత మనం చూసారా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం। వేసుకొని మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కాక ఇవి పునుగులు అనేవి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి। ఈ పెసరపిండి అనేది ఇదే కంటెంట్లో తీసుకోవాలండి, లేదంటే మనకి పునుగులు అనేవి సరిగ్గా రావు। ఇప్పుడు ఈ పునుగులు అనేవి మనం టర్న్ చేసుకోవాలి, రెండు వైపులా మనకి ఈవెన్గా ఫ్రై అవ్వాలి కదా, లేదంటే ఒకవైపు పచ్చి పచ్చిగా ఉండిపోయి ఒకవైపు ఫ్రై అవుతుంది, అలా అయితే సరిగ్గా ఉండదు। కాబట్టి మొత్తం మనకి బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి। ఇలా మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। చూసారా, మనం పప్పులు ఏవైతే వేసామో ఆ పప్పులు చూసారా పైన ఎలా కనిపిస్తున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, తింటే కూడా చాలా చాలా బాగుంటాయి, మంచి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఓకేనా, బాయ్ బాయ్।